ఓం శ్రీ గురుభ్యోన్మ అక్టోబర్ నెలలో మిథున రాశి వాళ్ళ యొక్క గ్రహగమనగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి పదకొండవ స్థానంలో గురువు రాహుల యొక్క సంచారం అలాగే నవమ స్థానంలో శని యొక్క సంచారం తృతీయ స్థానంలో శుక్రుడు చతుర్థ పంచమాల్లో రవిబుధులు పంచమ స్థానంలో కుజకేతుల యొక్క సంచారం జరుగుతుంది ఈ గ్రహ గతులన్నీ కూడా అనుసరించి మిథున రాశి వాళ్ళకి గురువు రాహు అంటే పదకొండవ స్థానంలో గురువు మంచివాడని అర్థం అంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానంలో గురువు మంచివాడని శాస్త్రం చెప్తుంది గోచారీత్య అంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ధనపరంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఏదో రకంగా గతంలో ఏదైతే రావాల్సిన బాకీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వసూలయ్యే అవకాశం ఉంటుంది ధనపరంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది అంటే ధనపరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు సహజంగా ప్రతి నెలలో ఎక్కడొక్కడో కలుగుతూ ఉంటాయి అయితే అక్టోబర్ మాసంలో అన్ని విషయాలు కూడా వీళ్ళకి బాగుండే అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్ళకి అలానే తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడవ సంబంధం కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే చతుర్థ రవి బుధులు పంచమ స్థాన రవి బుధుల యొక్క కలయిక వల్ల కూడా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టచ్చు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది కొంత ఆరోగ్యం విషయంలోనే కొంత అధిక శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళాలి అలానే ఐదవ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారం వల్ల కూడా ఆరోగ్యపరంగా శరీరంలో కొన్ని మార్పులు ఆవేశానికి లోను కావటం ఆందోళనలో ఉండే అవకాశం ఉంటుంది అంటే ఆవేశం అనేది అనర్థదాయకం అంటాం ఆవేశపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన పని లేదు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత కుజగ్రహం అనేది అనుకూలంగా లేదు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అలానే ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు వస్తే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అయితే బంధువులతోటి కొంత విరోధ భావాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే బంధువులతోటి ఎంత మీరు సహనం వహిస్తే అంత మంచిది అంటే ఎంత మితంగా మాట్లాడాలో అంత మితంగా మాట్లాడితే జీవితం అనేది ధాన్యం అయిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్టోబర్ నెలలో శత్రువులు కానీ అలానే బంధువులు కానీ స్నేహితుల వల్ల కానీ మాట్లాడే విషయాన్ని మనం గ్రాస్పింగ్ పోరు ఉంది కదా అని అతిగా మాట్లాడటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనవసరంగా డిస్టర్బెన్స్ మనం అనవసరంగా కొని తెచ్చుకోకూడదు తెచ్చుకోవటం వల్ల కూడా రకరకాల ఇష్యూస్ ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల కుజగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి శత్రువుని మిత్రులుగా చేసుకోవడానికే ప్రయత్నం చేసుకోవాలి వాళ్ళు చెప్పిన మాటలు మాత్రమే వింటూ ఉండాలి ఓకే అనాలి అంటే లౌకిక ధోరణలో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే పదకొండవ స్థానం రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళే గమనం ఏర్పడటం ఇక్కడ చేస్తున్న జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఉద్యోగం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఆ కంపెనీ త్రూనే విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అందువల్ల విదేశ గమనం అనేది ఒకటి ఉంది అలాగే గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని కూడా ఈ అక్టోబర్ మాసంలో వచ్చే అవకాశం ఉంటుంది అలానే నవమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అది వక్రగతిలో పొందటం వల్ల కొన్ని యోగాలు ఏర్పడే అవకాశం ఉంటుంది యోగం అంటే ఏంటంటే గ్రహాల యొక్క కలయిక ఇక్కడ యోగం వేరు అంటే కొన్ని పనులలో ఫాస్ట్ మూమెంట్ కావటం అనుకున్న పనులంటే కూడా గతంలో కంటే కూడా పనులు ఏదైతే పెండింగ్ ఉంటాయో ఆ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఏదో రకంగా గతంలో బ్రేక్ ఉంటాయి ఆ బ్రేక్ అంతా కూడా పోయి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని అక్టోబర్ నెలలో మీరు యుటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అయితే ఇక్కడ మిథున రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో బుధుడు యొక్క సంచారం ఉంది అంటే వ్యాపారంలో అతిగా పెట్టుబడులు అనేవి పెట్టకూడదు వాళ్ళు మనం ఏదన్నా నూతన వ్యాపారం చేసేటప్పుడు కూడా విపరీతంగా పెట్టుబడులు పెట్టడం అనవసరమైన పార్ట్నర్షిప్ను కలుసుకోవడం దానివల్ల కూడా కొన్ని కోపాలు ఆవేశాలు బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంత స్ట్రగుల్ పొందాల్సిన అవసరం లేదు కదా అనవసరంగా మానసికంగా ఆందోళన పొందాల్సిన అవసరం లేదు ప్రతి పనిలో కూడా ఏ నెలలో మనకి ఏం జరుగుతుంది అనే పాయింట్ను మనం అన్వేషిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా గోచారైతే చెప్పబడ్డాయి కాబట్టి అక్టోబర్ మాసంలో ఎట్టి పర్సెంట్లో కూడా మిథున రాసి వాళ్ళు నూతన వ్యాపారాలు కానీ అలానే వ్యాపారంలో అతి ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఓవర్గా పెట్టకూడదు ఓవర్గా పెట్టడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అదొకటి స్టెబిలిటీ మైండ్ని కొన్ని తెచ్చుకోవాలి అంటే సైకలాజికల్ ఇష్యూస్ ఏర్పడుతుంటాయి అంటే నేనేదో సాధించలేకపోయాను విజయం సాధించలేకపోయాను ఏదో నాకు ప్రాబ్లం వచ్చింది కొంత ఆవేశపూరితంతో ఉండటం కంటే ఆలోచన అలతోటి ఉండటం చాలా మంచిది అంటే ఏదైనా సరే మనకి గ్రహం అనేది కొంత అనుకూలంగా లేనప్పుడు కోచారీత్యా మనం వహించాల్సిన ప్రత్యేకమైన సొల్యూషన్స్ కానీ ప్రత్యేకమైన పద్ధతులు అనుసరించి ముందుకు వెళ్ళాలి లేకపోతే కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ఆ ఇబ్బందులు మనం అనవసరంగా డిస్టర్బెన్స్ చెందుకోవాల్సిన పని లేదు కదా అనవసరంగా కోరి కోరి ఆ డిస్టర్బెన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందే ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి సహజంగా గురురాహులు బాగున్నారు మిగతా గ్రహాలు యొక్క కలయిక అనేది మధ్య రకంగా ఉంది అంటే ఐదవ స్థానంలో కుజకేతుల యొక్క కలయిక కూడా మధ్య రకంగా ఉన్నట్టే అలాంటి రవిబుధుల యొక్క కలయిక కూడా మన కన్యారాశులు ఏర్పడినా కూడా గోచారం గోచారంలో రవిబుద్ధులు కలంగానే బుధాదిత్యం అనుకోవడానికి వీల్లేదు అక్కడ అది పుట్టినప్పుడు లగ్నాన్ని బట్టి అనుసరించాలి కానీ గోచారాన్ని బట్టి అనుసరించాల్సిన అవసరం లేదు అనుసరించకూడదు కూడా అయితే ఇలాంటి విషయాల్లో మనకి గురురాహుల యొక్క గురువు రాహు చాలా బాగున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమ ఫలితాలు బాగా ఎక్కువ ఉన్నాయి అలానే నవమ స్థానంలో సినీ డబ్బులు ఖర్చు పెట్టడంలో ట్రాన్సాక్షన్స్ చేయటంలో కొంత జాగ్రత్త వహించండి అడిగారు కదా అని డబ్బులు ఇవ్వటం కాదు అడిగారు కదా అని వ్యాపారం చేయటం కాదు కదా అడిగారని ముందుకు వెళ్ళటం కాదు దాన్ని ఆలోచన చేసి ఆలోచన అభిప్రాయాన్ని కొన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకు కానీ ఎవరైతే ఎగ్జామినేషన్ రాసి స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి పదకొండవ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉంది విద్యార్థులు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త ఉండాలి విద్యార్థులు చేయలేకపోయిన ఉన్నమ శివ పంచాక్షరి త్రయంపకం యా మహేసుకుందింపు స్టివర్ధనం అనే మంత్రాన్ని చదవటం దానితో పాటు స్త్రీలు వాళ్ళ హక్కులు కాపాడుకోవటానికి ప్రతి పనిలో కూడా ఈ గ్రహస్థితి వల్ల అక్టోబర్ మాసంలో వాళ్ళ హక్కుల గురించి పోరాడే అవకాశం ఎక్కువ ఉంటుంది కుటుంబంలో కానీ బయట కానీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే శక్తి సామర్థ్యాలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ శక్తి సామర్థ్యాలు నింపుకోవడానికి కూడా ముందుకు వెళ్తారు అయితే ప్రత్యేకంగా రెమెడీలు ఏంటంటే వీళ్ళు గణపతి యొక్క ప్రార్థన చేయటం అలానే విఘ్నేశ్వరుణ్ణి ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలు కలవటం ముఖ్యంగా బుధవారం రోజున ఈ అక్టోబర్ మాసంలో విఘ్ విఘ్నాలు జరగకుండా ఉండటానికి ప్రతి బుధవారం ప్రాతకాలంలో గణపతి యొక్క ప్రార్థన చేయటం ఓం గంగ్ గణపతి అయిన మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవటం అలానే గణపతికి సంబంధించిన స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా మీరు పాటించండి అక్టోబర్ మాసంలో మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అక్టోబర్ మాసంలో మిథున రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలను కలగాలని ఆశిస్తూ సర్వే జనాభా ఉంటుంది